Welcome, my dear students. Unit four, NMUDE, Lecture three. Rules for writing the particular integral, not finding. Writing the particular integral. How to write? How to get particular integral? Which rule? You need not write methodology procedure theory not in our syllabus how to get particular integral and problems that is our syllabus okay in this rules for writing the particular integral Roma number 1 when caplex is equal to e power ax for example e power 2x, e power minus 3x, e power minus x, e power 5x, e power 2x plus 3, e power 2 minus 5x, etc. Look here. In this case, what is a value? 2. Here, a is equal to minus 3. Here, a is equal to minus 1. Here, a is equal to 5. Of course, this is not in this way, but you write whenever u power 2 x plus 3 is given you write u power 3 into u power 2 x a power m plus n is equal to a power m into a power n formula u power 2 x into u power 3 so u power 3 constant u power 2 x here a is 2 similar way write this one e square into u power minus 5 x e square constant here a is minus 5 ओके पर्टिकुलर इंटीग्रल पर्टिकुलर इंटीग्रल व्हाट वॉट इसवर फार्मुला डेफिशन डेफिनेशन वन बाय एफ डी कैप्लैक्स ऑलरेडी आई टोल्ड यू इन ए प्रीवियस लेक्चर पर्टिकुलर इंटीग्रल डेफिनेशन वन बाय एफ डी कैप्लेक्स वन बाय एफ डी इस अवर ఈ పోర్ ఏఎక్స్ ఈక్వల్ టు రైట్ వన్ బై ఎఫ్ఆఫ్ఏ ఈ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ డి ప్లేస్లో ఏ పెడుతున్నాం రూల్ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ రూల్ ఏమంటే పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఈఎఫ్ఏ ఎఫ్ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి డినామీటరు జీరో అయితే వన్ బై జీరో నాట్ డిఫైన్ సో ఎఫ్ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఈ ప్రొసీజర్లో సరే మరి ఎఫ్ఏ జీరో అయ్యింది అనుకోండి డినామీటర్ జీరో వచ్చింది అనుకోండి అప్పుడు ఏమిటి పర్టికులర్ ఇంటిగ్రయల్ సింపుల్గా అని రాయచ్చు పర్టికులర్ ఇంటిగ్రాల్ ఎక్స్ బై ఎఫ్ డాష్ ఏ ఈ పోర్ ఎక్స్ అవుతుంది అంటే ఎఫ్డికి డెరివేటివ్ కట్టాలి ఎఫ్ డాష్ డి అవుతుంది దాంట్లో డి బదిలీ ఏ పెట్టాలి అంటే ప్రొసీజర్ ఏంటి ఫైండ్ ఎఫ్ డాష్ టీ దెన్ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అప్పుడు ఎఫ్ డాష్ ఏ వస్తుందండి వీ గెట్ ఎఫ్ డాష్ ఏ ఎఫ్ డాష్ ఎలా వస్తుందో బ్రాకెట్లో రాశాను నేను ఫస్ట్ ఎఫ్ డాష్ డి డెరివిట్ కట్టాలి విత్ రెస్పెక్ట్ డి దెన్ పుట్టి డి ఈజ్వల్ ఏ వీ గెట్ ఎఫ్ డాష్ ఏ సరే ఈ రూల్లో కూడా ఎఫ్ డాష్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఎఫ్ డాష్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే మరి ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి ఆవిడ పట్టి గ్రెండ్ గ్రెళ్ళేమవుతుంది చూద్దాం ఈసారి ఎక్స్ స్క్వేర్ బై ఏమండి ఇక్కడ ఈ ఎక్స్ బై అని ఎందుకు రాస్తున్నాను అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అయితేనే అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ డీ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ డివై బై డిఎక్స్ ప్లస్ టూ ఇజర్ టు ఫోర్ ఎక్స్ ఆ మోడల్లో ఉన్నప్పుడు ఈ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ వై ఏమో డిపెండెంట్ వై సొల్యూషన్ ఎక్స్ ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ బై అని రాస్తున్నాం ఏదైనా ప్రాబ్లంలో ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అనుకోండి టీ బై అని రాస్తాం టీ స్క్వేర్ బై అని రాస్తాం అది గుర్తుపెట్టుకోండి బాగా ఇక్కడ ఫార్ములా ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ మీదుగా రాస్తున్నాను నేను మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అయితే టీ మీదగా రాయాలి టీ స్క్వేర్ బై అని రాయాలి సరే ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబల్ డాష్ ఏ ఈ ఫోర్ ఏ ఎక్స్ ఎఫ్ డబల్ డాష్ ఏ ఎలా వస్తుంది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది దానికి ఎఫ్డికి రెండుసార్లు డెరివేటివ్ కట్టి డి బదులు ఏ పెట్టాలి ఇక్కడ కాడ ఎఫ్ డబుల్ డాషే నాకి జీరో అది అదిగా జీరో అయితే ఎలా చేయాలో ఈ మెథడాలజీ మీకు ఒక ఐడియా ఇస్తుంది ఎగ్జాంపుల్ వన్ సపోజ్ పర్టిక్య ఇంటిగ్రల్ వన్ బై డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ టూ ఇది ఎఫ్డి అనమాట వన్ బై ఎఫ్డి ఈ పోర్ ఏఎక్స్ బదులు నేను త్రీ ఎక్స్ ఇచ్చా అంటే ఇక్కడ ఏకి బదులు ఎంత అండి త్రీ రూల్ ఏమిటి ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంకో డిజి కూడా ఏ పెట్టమని చెప్పాను రూలు డి బదులు ఏ అంటే త్రీ అప్పుడు పట్టిగ్రీ ఇంటిగ్రీలు ఏమవుతుందో చూద్దాం వన్ బై డి స్క్వేర్ త్రీ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ టూ ఈ పవర్ త్రీ ఎక్స్ వన్ బై నైన్ మైనస్ నైన్ ప్లస్ టూ ఈ పవర్ త్రీ ఎక్స్ అదిగోండి డినామినేటర్ జీరో రాలేదులేండి వన్ బై టూ ఈ పవర్ త్రీ ఎక్స్ వన్ బై టూ ఈ పవర్ సో ఎగ్జాంపుల్ టూ పర్టిగ్ర ఇంటిగ్రల్ వన్ బై డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ టూ ఈ పవర్ టూ ఎక్స్ Particular integral formula 1 by fd e power ax. So, what is your fd? Denominator d square minus 3d plus 2. What is your a value? 2. Rule put d is equal to a is equal to 2. Instead of d, you write 2. 2 square minus 3 into d by 2 plus 2 e power 2x. 4 minus 6 plus 2. 6 minus 6. जीरोनामेटरी जीरो डिनामेटरी जीरो वस्ते इला कन्सीडर दुनक रूल चप्या सो पर्टिक इंटिकलो एक्स बै डाशी डी एक्स बैश् टू हाउ टू हाउ टू गेट एफ याश डेरिवेट आफ दिशेक्ट टू डिस्ट डेरवेट टू डी minus 3d derivative to 3 2 derivative to 0 need that right same rule put d is equal to a is equal to 2 into 2 4 minus 3 1 so another example 3 particular integral is equal to 1 by d square minus 4d plus 4 u power 2x what is your fd इफ डि स्क्वेर माइनस फोर डी प्लस फोर डी इज ईक्वल टू इज़ इक्वल टू टू पुट वी गेट फोर माइनस एट प्लस फोर डेनामेटर जीरो डिनमेटर जीरो डिनमेटर इज़ युवर व्हाट इज योर व्हाट इज़ योर रूल सो पर्टिकुलर इंटीग्रल एक्स बाय

We get again denominator zero. Denominator is zero. Denominator is zero. So, particular integral x square by f double dash d e power 2x. x square by ఎఫ్ డబల్ డాష్ డి వాట్ ఈజ్ యువర్ ఎఫ్ డి ఎఫ్ డాష్ డి ఇన్ ప్రీవియస్ టూ డి మైనస్ ఫోర్ సో ఎఫ్ డబల్ డాష్ డి టూ డీ డెరివే టు సో యూ రైట్ టూ ఈ పవర్ టూ ఎక్స్ ఇక్కడ డి ఉంటే డి ప్లేస్లో టూ పెట్టేవాడు పెట్టేవాళ్ళు మీరు ఇక్కడ కానిస్టెంట్ ఉంది కాబట్టి ఇలా వదిలేటమై ఇదే పర్టికులర్ ఇంటిగా అనమాట ఆ పర్టికులర్ ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ బై టూ ఈ పవర్ టూ ఎక్స్ प्रॉम्स फस्ट प्राब्लम सालव डी क्यूब वै बय डीएक्स क्यूब माइनस थ्री डी स्क्वेर वै बीएक्स स्क्वे प्लस थ्री डीव डीएक्स माइनस वै is equal to e power 4x. Solution. First write operator form or symbolic form. Whatever it may be. Symbolic form. dqy by dx cube can be written as d cube y. Capital d cube y. This is 3d square y. प्लस थ्री डी वै माइनस वै इजू यू पावर फोर एक्स डी क्यूब माइनस थ्री डी स्क्वे प्लस थ्री डी माइनस वन यू कामन वै यू पावर फोर एक्स दिस इज द फॉर्मूला ऑफ डी माइनस वन होल क्यूब ए माइनस भी होल क्यूब फार्मलांटू वै इज टू

ఆ వైక్వెన్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి అది ఆర్జినరీ ఈక్వేషన్ రాసే మెథడాలజీ డి మైనస్ వన్ హో హోల్ క్యూబ్ బదులు మనకి ఎం మైనస్ వన్ హోల్ క్యూబ్ వస్తుంది అంటే హోల్ క్యూబ్ అంటే త్రీ టైమ్స్ ఎం మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎం మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎం మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎంఈ ఈక్వల్ టు వన్ ఎంఈ ఈక్వల్ టు వన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో రూట్స్ ఆర్ వన్ 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 కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నేను నైంటీ పర్సెంట్ చూసా తెలివైన వాళ్ళు కాడ ఇంటలిజెంట్ పీపుల్ కాడ ఎంఐనస్ వన్ ఓల్ క్యూబ్ జీరో కాబట్టి ఎం మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఎంఈ ఈక్వల్ టు వన్ ఒకే రూట్ ఉంటుందని చెప్తారు ఎట్ట ఉంటుంది ఒకే రూటు ఇక్కడ డీ క్యూబ్ అంటే ఆర్డర్ త్రీ హయ్యెస్ట్ ఆర్డర్ త్రీ ఇక్కడ ఆర్డర్ త్రీ డిఫరెన్షియల్ ఈక్వేషను ఆర్డర్ ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి అన్ని ఆర్బిటరీ కానిస్టెన్స్ రావాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్లో ఆర్డర్ త్రీ కాబట్టి త్రీ రూట్స్ ఉండాలి మినిమం సెన్స్ అది మినిమం కామన్ సెన్స్ అది అంతేగాని మీద కూడా వన్ అని రాసేసి ఒక రూట్ ఉంది దానికి నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేస్తానంటే మీనింగ్లెస్ ఇంకోటి త్రీ ఈక్వల్ రూట్స్ వచ్చాయి అప్పుడు మీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది త్రీ ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్రొసీజర్ చెప్పాను ఆల్రెడీ అందరు రాశారు రోజుల్లో పెట్టారు ఇక్కడ మొత్తానికి బ్రాకెట్ పెట్టి ఈ పవర్ ఇక్కడ ఎం వన్ కాబట్టి వన్ ఇన్ టూ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ మరి పర్టికులర్ డిగ్రాల్ పిఐ వన్ బై బైఎఫ్డీ ఎఫ్డీ అంటే ఇక ఇక్కడ రాసి ఉన్నది వైకోఫ్షన్ అంటే ఎఫ్డీ వైది కూడా ఎక్స్ అంటాం కదా ఎఫ్డీ అంటే ఆ వైకోప్షంటే ఎంతటిది డి మైనస్ వన్ హోల్ క్యూబ్ డి మైనస్ వన్ హోల్ క్యూబ్ అది ఎఫ్డి ఈ పవర్ ఫోర్ ఎక్స్ ఇక్కడ ఏ వాల్యూ ఫోరు రూల్ ఏం చెప్తుంది పుట్టు డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోరు అని రూల్ చెప్తుంది మీకు నే నేర్పిన రూల్ ఇది కాబట్టి వన్ బై ఫోర్ మైనస్ వన్ హోల్ క్యూబ్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ ఫోర్ మైనస్ వన్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆల్రెడీ ఇది కూడా చెప్పాను మీకు ఫార్ములా కంప్లీట్ సొల్యూషన్ అంటే ఇక్కడ వై డివై బై డిఎక్స్ అంటే వై డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ రైట్ సొల్యూషన్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ యూనిట్ త్రీలో కాడి చెప్పాను యూనిట్ ఫోర్లో కాడి చెప్తున్నా ఇక్కడ వై ఈజ్ ఈక్వడ్ వాట్ ఈజ్ యువర్ సిఆఫ్ ఉన్నది ఉన్నట్టు రాయండి సి వన్ ప్లస్ ఈ టూ ఎక్స్ ప్లస్ ఈ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ పర్టిక్యుల డిగ్రీలు వన్ బై ట్వంటీ సెవెన్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ చూసుకోండి అన్ని మోడల్స్ ఇలాగ ఉంటాయి ఈ క్వేషన్ మారుస్తూ ఉంటాడు ఈ రైట్ సైడ్ ఈ పవర్లో మారుస్తూ ఉంటాడు ఇదే మెథడాలజీ సో ప్రాబ్లమ్ టూ సాల్వ్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ సిక్స్ డిఎక్స్ బై డిటి ప్లస్ నైన్ ఎక్స్ ఈజ్ ఇకు ఈ పవర్ మైనస్ త్రీ టీ here x is dependent variable t is independent variable solution of this differential equation is x in terms of t symbolic form of differential equation d square x plus 6 dx plus 9 x is equal to u power minus 3 t u common x d square plus 6 d plus 9 into x is equal to u power minus 3 t angular equation put d is equal to m and equating x coefficient to 0 m square plus 6m plus 9 equal to 0 this is nothing but m plus 3 whole square equal to 0 so m plus 3 is equal to 0 two times m plus 3 is equal to 0 whole square is there two times m is equal to -3 m is equal to -3 so roots are -3 minus -3 3, minus 3, equal roots complementary function यु रईट इन टम्स आफ इंडिपेडंट वेरियबल टी सो सी वन प्लस इ टू टी नाट एक्स यार टी इंडिपेडेंट वेरियबल इन फर्स्ट प्राब्लम एक्स इज इंडिपेडेंट वेरियबल इन दिस प्रॉब्लम टी इज इंडिपेडंट वेरियबल सो युट सी वन प्लस इ टू टी इोर मैन थ्री टी वे सी वन सी टू आर आर्बिटरी कॉन्स्टेंट ना हाउू गेट पटिक्र वै एफी वट इज युअर एफ डी आक्चुअल फमला वन बै एफ कैपल एक्स एक्स इज ए टी सो कैपिटल्टी एफ टी सो वाट योर एफडी डी स्क्वे प्लस सिक्स डी प्लस नाइन योर कैपिटल टी कैपिटलटी पावर माइनस थ्री टी फॉर्मूला सो ए वैल्यू माइनस थ्री पुट डीईज एज इक्वलू माइनस थ्री वी गैट डिनामनेटर जीरो माइनस थ्री हॉल स्क्वेर नईन सिक्स इंटू माइनस थ्री प्लस नये ई पोर मैनस त्री एटी सो वन बैटी माइनस एटीन इ पोर मैनस त्री एटी वन बै जीरो ఈ పవర్ డెనామిటరీ జీరో నాట్ డిఫైన్డ్ క్వాంటిటీ ఈ విధంగా చేయకూడదు పర్టికులర్ ఇంటిగ్రీల్ని చెప్తుంది ఇది మార్జిన్లో కూడా చేసుకోవచ్చు మీరు ప్రాబ్లంలోనే చేయక్కర్లా సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు మీరు ఎలా రాయాలి ఎక్స్ బై ఎక్స్ కాదు ఇక్కడ టీ టీ బైఎఫ్ డాష్ డి ఈ పవర్ మైనస్ త్రీ టీ టీ బై ఎఫ్ డాష్ డి ఎఫ్డికి డెరివేటు డిస్కే డెరివేటు టూ డి ప్లస్ సిక్స్ డి డెరివేటు సిక్స్ ఈ పవర్ మైనస్ త్రీ త్రీటి మళ్ళీ ఏం పెట్టాలి మీరు డి బదులు ఏ బదులు మైనస్ త్రీ పెట్టుకోవాలి టీ బై మళ్ళీ జీరో వస్తుంది మళ్ళీ జీరో వస్తుంది బాబు టీ బై జీరో ఈ పవర్ మైనస్ త్రీ టీ డినామినేటరీ జీరో డినామినేటరీ జీరో చూడండి అబ్జర్వ్ చేయండి ప్రతి ప్రాబ్లం అబ్జర్వ్ చేసి చక్కగా నేర్చుకుంటే ఏ ప్రాబ్లం చేయొచ్చు మొన్న మిడ్ డే వన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ లేకుండా అందరూ అండ్ ట్రై చేశారు దెబ్బ అయిపోయింది చాలామందికి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వచ్చేసాయి ఫార్ములాలు తప్పులు రాసేసారు మెదడ్స్ తప్పు చేయిస్తారు ఓటడిగితే ఓటు చేయిస్తారు ఇదంతా లేక ప్రాక్టీస్ మీకు ఎన్నిసార్లు చెప్తున్నా మీకు అర్థం చేసుకోరు చేయగలిగిన తర్వాత చే అప్పుడు బాధపడతారు అయ్యో తగ్గిపోయిన మార్కులు అని ప్రాక్టీస్ అవసరం మ్యాథమెటిక్స్ అంటే సో పిఐ ఇస్ ఈక్వల్ టు ఈసారి రాస్తాం మనం టీ స్క్వేర్ బై ఎఫ్ డబల్ డాష్ డి రాస్తాం ఈ పవర్ మైనస్ త్రీ టీ ఆల్రెడీ ఎఫ్ డాష్ డి ఎంత వచ్చింది మీకు టూ డి ప్లస్ సిక్స్ వచ్చింది దాని డెరిపోయి టూ అవుతుంది ఇక డీ లేదు కాబట్టి రెండు డీబుల్ మైనస్ త్రీ పెట్టక్కర్లాగా కానిస్టెంట్ వచ్చింది కాబట్టి అలాగే వదిలేస్తాం కంప్లీట్ సొల్యూషన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిగ్రెండ్ ఇక్కడ సొల్యూషన్ అంటే మీ ఈక్వేషన్లో చూడండి డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఉంది ఎక్స్ అనేది సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ సి వన్ ప్లస్ ఈ టూ టీ ఈ ఫోర్ మైనస్ త్రీ టీ ప్లస్ టీ స్క్వేర్ బై టూ ఈ ఫోర్ మైనస్ త్రీ టీ సో ప్రాబ్లమ్ త్రీ సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ వన్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ ఫోర్ ఎక్స్ హోల్ స్క్వేర్ సొల్యూషన్ ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ సింబాలిక్ ఫామ్ క్యాపిటల్ డి ఫామ్లో ఉంది ఇంక నువ్వు మార్చుకోకర్లా డైరెక్ట్గా యాగ్యులర్ ఈ ఈక్వేషన్ మొదలు మీకు తెలుసు ప్రతి మోడల్కి డిఫరెంట్ నేను చెప్పే ప్రతి ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుందని మీకు అందరికీ తెలుసు సేమ్ ప్రాబ్లమ్స్ అయితే హోంవర్క్ వేస్తాను చూడండి ఇది ఒక టైపు వన్ ఓ టైపు టూ ఓ టైపు త్రీ ఓ టైపు ఆర్జిలరీ ఈక్వేషను ఎం బదులు డీ బదిలీ ఎం పెట్టేసుకొని రాయటమే దీనికి రూట్స్ కట్టుకోవాలంటే కష్టం అందునే మన నైన్త్ క్లాస్ మోడల్ లో ఎయిత్ క్లాస్ మోడల్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిది కూడా జీరో కొట్రాటిక్ ఫార్ములా ఉంటుంది చూసారా అలాగే వేస్తాం ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్సీ ఇది కూడా జీరో కంపేరింగ్ ఏ వాల్యూ వన్ బి వ్యాల్యూ వన్ సి వాల్యూ వన్ సో ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఎం కాబట్టి ఎమ్ఈ్ ఈక్వల్ టు మైనస్ బి ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ వన్ మైనస్ ఫోర్ ఏసీ ఫోర్ బై టూ ఏ ఇన్ అంటే వన్ సో మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ త్రీ బై టూ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ ఐ ఇక్కడ రూట్ మైనస్ వన్ అంటే ఐఏ root minus 3, root 3 into root minus 1. So, root 3 into i, root 3 i by 2. Separating minus 1 by 2, plus or minus root 3 by 2 i. These are complex roots. Complex roots. वाट इज युर फार्मूला आलफा प्लस आर् मैनसटा वॉट इज युवर कांप्लीमेंटरी फंशन फार्मूला इर रियल पार्ट इंटू एक्स प्लस सी वन का इमेजनरी पार्ट इंटू एक्स प्लस इ टू साइन इमेजरी पार्ट इंटू एक्स यू इलफा एक्स इंटू सी वन का बेटा एक्स प्लस इ टू साइन बेटा एक्स ఫార్ములా సో కంపేరింగ్ ఆల్ఫా మైనస్ వన్ బై టూ బీటా ఐకోఫిషంట్ రూట్ త్రీ బై టూ నా యూ రైట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ బై యూజింగ్ దిస్ ఫార్ములా ఫార్ములా ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రాస్తున్నాను సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ పోర్ ఆల్ఫా ఆల్ఫా మీన్స్ వన్ బై టూ ఎక్స్ యర్ ఆల్ఫా ఈస్ minus 1 by 2. So, minus 1 by 2 x. Look here. Here, alpha is minus 1 by 2. <coughs> Not 1 by 2. So, e power alpha x minus 1 by 2 into x plus c1 cos beta root 3 by 2 x plus c2 sin beta means root 3 by 2 x. Where c1, c2 are arbitrary constants. Particular integral 1 by fd cap X वन बै डी स्क्वे प्लस डी प्लस वन दिस इज योर एफ डी वन मैनस ई फोर एक्स होल होक्वेर सो वन बै डी स्क्वे प्लस डी प्लस वन ए मैनस बी हॉल स्क्वेर फार्मूला स्क्वे प्लस बी स्क्वे माइनस टू ए बी वन बै डी स्क्वे प्लस डी प्लस वन वन प्लस ए पोरे ओल पोरे सो इवर टू एक्स माइनस टू ई पवर एक्स नौ सपरेट वन बाय डी स्क्वेर प्लस डी प्लस वन वन कैन बी रिटन ऐज़ इ पवर एक्स प्लस वन बाय डी स्क्वे प्लस डी प्लस वन इ पवर टू एक्स मैनस टू बाय टू कांस्टेंट డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ వన్ ఈ పవర్ ఎక్స్ సో వాటి ద రూల్ ఇక్కడ ఏ బదులు జీరో ఉంది అంటే డి బదులు జీరో పెట్టాలి డి బదులు ఏ బదులు జీరో అంటే డి బదులు జీరో డి స్క్వేర్ కదా జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ ఈ పవర్ జీరో ఎక్స్ ఇక్కడ టూ టూ స్క్వేర్ ప్లస్ టూ ప్లస్ వన్ ఈ పవర్ టూ ఎక్స్ మైనస్ టూ బై ఇక్కడ ఏ బదులు వన్ इक एबल जीरो इनस्टा आफ् ए रईट टू इनस्टा ऑफ ए वन पुट डी इक्वल डीज इक्वल जीरो हियर पुट डी इक्वल डीज इक्वल टू हियर पुट डी इक्वल ए इक्वल वन हियर फोर जीरो वन बै वन वन प्लस वन बै टू स्क्वे फोर प्लस टू 1 by 7 u e power 2 x minus 2 by 3 e power x therefore complete solution is equal to complementary function plus particular integral your solution of y is equal to what your complementary function e power minus 1 by 2 x c 1 cos root three by two x plus e two sine root three by two x plus particular integral one plus one by seven e power two x minus two by three e power x. Thank you, thank you very much.